ఎన్నో చిత్రాలకు తనదైనటువంటి శైలిలో దర్శకత్వంతో పాటు ప్రొడ్యూసర్గా అలాగే ఒక నా చిత్ర కథానాయకుడిగా కూడా నటింపజేసినటువంటి యాక్టర్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ సో ఆయన పేరు చెప్తే చాలామందికి కూడా బాగా నోటెడ్ అండ్ ఆయనే కాదు ఆయన తండ్రి గారు కూడా ఎన్నో చిత్రాలకు తనదైనటువంటి శైలిలో రచనలు చేశారు గతంలో పౌరాణిక చిత్రాలు చూడాలి అంటే మాత్రం ఆ పౌరాణిక చిత్రాలకి తనదైనటువంటి శైలిలో రచనలు చేసినటువంటి త్రిపుర్నేని మహారాధి గారి యొక్క కుమారుడు త్రిపుర్నేని చిట్టిబాబు గారితో పాటు ఇప్పుడు మనం ఉన్నాం ఆయనతో పాటు మాట్లాడి చిత్రానికి సంబంధించిన విశేషాలతో పాటు అలాగే ఇంకా రాజకీయంగా కూడా ఆయన ఎన్నో అనుభవాలు ఉన్నాయి ఆ రాజకీయ అనుభవాలు చిత్రానికి సంబంధించిన అనుభవాలు కూడా మనం ఇవాళ తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే చిట్టిబాబు గారు ప్రధానంగా ముందు అంటే ఈ ఇండస్ట్రీలోకి రాకముందు చిట్టిబాబు గారు ఏంటి అనే దాని గురించి మనం మొదలు పెడదాం అక్కడి నుంచి మన ప్రస్థానం వెళ్దాం ఇండస్ట్రీకి రాకముందు చిట్టిబాబు ఒక స్టూడెంట్ లీడర్ కాలేజీలో చదువు స్కూల్లో నాటకాలు వేస్తూ నాటకాల్లో స్కూల్ డే రోజుల్లోనూ నాటకాలు వేస్తూ స్కూ కాలేజీకి వెళ్ళేటప్పుడు కాలేజ్ ఇంటర్ కాలేజ్ స్టూడెంట్స్ అసోసియేషన్కి వెళ్ళే సెక్రటరీగా అట్లా ప్రస్థానం అక్కడ నుంచి సినిమా ఫీల్డ్ ఎంట్రీ మీరు పెరిగింది మొత్తం మొత్తం పుట్టి అంతా పుట్టింది ఇక్కడ అంటే అందుకనే ఏ ఊరు మీదే అంటే చెప్పలేను ఎందుకంటే పుట్టిందేమో లేరు కృష్ణా డిస్ట్రిక్ట్ డిస్టిక్ పెరిగిందేమో బోధన్ నిజామాబాద్ ఓకే బోధన్లో ధర్మవరం దగ్గర నాన్నగారు ఆ టైంలో అక్కడ రావడం మా పెద్ద పెన గారు రావడం వ్యవసాయం మా నాన్నగారు కూడా అక్కడ వ్యవసాయం చేయటం ఆ తర్వాత హైదరాబాద్లో ఆయన డక్కన్ రేడియోలో చేయటం ఆ తర్వాత చెన్నై వెళ్ళటం సినిమా ఫీల్డ్ అట్లా చెన్నైలో బా విద్యాభ్యాసం అంతా పెరగడం చిన్నప్పుడు పెరగటం ఇక్కడ అక్కడ పెరిగిన విద్యాభ్యాసం వచ్చేటప్పటికి ఆరో కాల ఐదో క్లాసు అదే మూడో క్లాసు మూడో క్లాస్కి చెన్నై ఓకే చెన్నై నుంచి అక్కడే చదువుకుంటూ అలా మొత్తం మెడ్రాస్లోనే తెలుగు మీడియం కూడా ఉండేది అప్పుడు ఇప్పుడు లేవు కానీ అప్పుడు తెలుగు స్కూల్ ఉండేది కేసర్ఎస్ స్కూల్ రామకృష్ణ స్కూల్లో తెలుగు మీడియం ఉండేది తెలుగు మీడియం సెక్షన్లోనే చదివాం అంత బాగుండేది అక్కడ నుంచి పదహా పచ్చిపాస్ పాస్ కాలేజీలో డిగ్రీ చదివా ఓకే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అక్కడే ఎంకామ్ మధ్యలో అనుకోండి సినిమా అంటే మీరు బీకామ్ తీసుకోవడానికి కూడా ఒక రీజన్ ఉంది అని చెప్పి అంటాను బీకామ్ నేను అసలు యాక్చువల్గా పియూసీ అప్పుడు ఎస్ఎస్సి పియూసీ కదా పియూసీ అవుతాను మా నాన్నగారితో నేను ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోతాను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్తానన్నాను మా నాన్నగారు ఒప్పుకోలేదు నువ్వు ఇన్స్టిట్యూట్కి వెళ్తే ఏమవుదాం అనుకుంటున్నావు అంటే నేను డైరెక్టర్ అవ్వాలనుకున్నాను నువ్వు ఏమవుదాం అనుకుంటా తర్వాత వచ్చావు ఫస్ట్ అసలు సినిమా ఫీల్డ్కి వెళ్ళాలంటే చదువు సద్య లేకుండా డిగ్రీ కనీసం మినిమం డిగ్రీ లేకుండా నేను ఒప్పుకోను ఫస్ట్ డిగ్రీ ఫినిష్ చెయ్యి ఆ తర్వాత ఏం చేద్దు కానీ ఆలోచిద్దాం అప్పుడు నాకు డిగ్రీ కేవలం నాకు సినిమా ఫీల్డ్ ఎంటర్ అవడానికి కావాల్సిన సర్టిఫికేట్ సర్టిఫికేట్ ఎంట్రన్స్టి సర్టిఫికేట్ కానీ అదే చదువుకొని దాని మీద ఉద్యోగం చేసుకోవాలి ఓకే అందుకని అట్లా బీకామ్ ఈజీ అప్పుడు బీకామ్ క్రేజ్ సో బీకామ్ చదివేస్తానని అని చెప్పేసి బీకామ్ ఈజీగా చదివచ్చు అనుకుని మీదైతే బాగా కష్టపడాలి అది తీసుకున్నాను అండ్ నేను ఒకటి విన్నాను మీకు ఒక లవ్ స్టోరీ ఉందని చెప్పి విన్నాను కానీ ఇప్పటి వరకు మీరు ఎక్కడ రివీల్ చేయలేదు సో దాని గురించి కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను మీకు ఒక లవ్ స్టోరీ డిగ్రీ కాలేజీలో లవ్ స్టోరీ ఒకటి ఉందని విన్నాను ఆ లవ్ స్టోరీ గురించి ఏమైనా చెప్పగలుగుతారా అంటే అంటే విత్ యువర్ పర్మిషన్ ఎందుకంటే ఇవాళ వరకు మీరు అన్ని ఇంటర్వ్యూస్లో లవ్ స్టోరీ గురించి చెప్పలేదు బట్ చెప్పలేదు మాకు కొంతమంది ద్వారా తెలిసింది దాదాపు ఇంటర్వ్యూస్ అన్ని ఇంట్లోనే జరుగుతుంది కనుక అందు గురించే గా మా వీనియన్ మీడియా ప్రేక్షకు మీ లవ్ స్టోరీ గురించి తెలుసుకోవాలని ఉంది ఒక లవ్ స్టోరీ ఆల్మోస్ట్ లవ్ వాళ్ళు మా తమ్ముడికి తోటి ఇలాగ నేను మీ అన్నయ్య పెళ్లి చేసుకుంటున్నాను ఆ పిల్లలు నోరు జారేటప్పటికి మా నాన్నగారు అర్జెంటుగా డెలివరీ చేసి పెళ్లి చేసి పెళ్లి చేస్తారు అండ్ ఆ లవ్ స్టోరీలు కూడా చాలా వరకు కొన్ని కొట్లాట్లు ఇవన్నీ జరిగినాయని అని చెప్పి కూడా విన్నాము ఇది ఎంతవరకు నిజం కొట్లాటలుగా కాదు కానీ కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు కా వాళ్ళు కాదట్టాలు అయినా సరే వెళ్ళటాలు తీసుకెళ్ళిపోతా అంటారు అని జరిగినాయి బట్ ఒక ఫైవ్ స్టేజ్ వచ్చేటప్పటికి ఈ చిన్న తప్పు వల్ల పెద్దవాళ్ళు మా పెద్ద మా పెద్దవాళ్ళకి నాన్నగారు ప్రోగ్రెస్ నాన్నగారు అసలు ఎప్పుడు ఇలా కట్నం తీసుకోవద్దు అనేది ఒకటి స్లోకన్ ఆయన మేము ముగ్గురు కొడుకులు ఒకే కూతురు ముగ్గురు కొడుకులు ఆయన అడిగి ఒకటే మీరు ఏమైనా అంటే జీవితంలో మీరు ఏం కావాలనుకుంటారో దానికి నా సపోర్ట్ ఉంటుంది కానీ ఒక్కటే జీవితంలో నాకు ప్రామిస్ చేయండి కట్నం అడగం ఓకే ఎందుకంటే ఆ రోజుల్లోనే ఆయన కట్నం తీసుకోకుండా చేసిన మన త్రిపుర లేని వాళ్ళ కొందరు అది కట్నం మన మనం సంత త్రిపురి రామసంసోదరి గారు ముత్తాత గారు కానీ మా అందరం కూడా ఆ దీంట్లో దీంట్లో ఉన్నవాళ్ళం కనుక నా బిడ్డలుగా మీరు కట్నం అది ప్రామిస్ చేసాం అలాగే కట్నం తీసుకోకుండా మిగతా మా తమ్ముడు ఒక అమ్మాయిని లవ్ చేశాడు మీ లవ్ మాత్రం చేశారు వాడి నాది ఫెయిల్ అవడం వాడి సక్సెస్ ఓకే అక్కడ నాన్నగారు బలం అంత చేసేసి తీసుకొచ్చేసి లాభం లేదని అమ్మాయిని చూసేసి ఆయన నేను అమ్మాయిని కూడా చూడాల పెళ్ళి తాళి కట్టేటప్పుడు చూసాను ఫేస్ ఓకే ఎందుకంటే కట్నం వద్దన్నాను కట్నం వద్దకు నువ్వు అనేసుకు నేను నేనేమనుకున్నాను అంటే మా అమ్మ నాన్న చెప్పేసాను మా అమ్మని కోడలు సెలెక్ట్ చేసుకోమనండి ఓకే నేను యాక్సెప్ట్ చేసేస్తాను వైఫ్గా ఎందుకంటే నేను వైఫ్గా యాక్సెప్ట్ చేసినాక కోడలుగా అమ్మకి నా నా వైఫ్కి సెట్ అవ్వలేదనుకోండి నేను ఎరకా ఎరకాట పడాల్సి వస్తుంది కనుక నాకు ఆ పరిస్థితి వద్దు లెటర్ సెలెక్టర్ సార్ డాటర్లా దెన్ ఐ విల్ యాక్సెప్టర్ యాజ్ మై వైఫ్ అని చెప్పేసి అట్లా అక్కడ ఆ అమ్మకి విలువ ఇచ్చాను ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా అమ్మ అమ్మ మా నాయనమ్మ ఇద్దరి మధ్య గొడవలు ఉంటా ఉండే చిన్నప్పటి నుంచి ఆ నేపథ్యం చూశాను ఇంట్లో వాళ్ళిద్దరు అనవసరంగా గొడవ పట్టాలు మా నాన్నకి పైన వెళ్ళొచ్చి ఆ టెన్షన్లో వీళ్ళ గొడవ అవన్నీ చూశాను సో అందువల్ల మనసులో నాకు ఇలాంటి పరిస్థితి నా లైఫ్లో ఉండకూడదు అనేది చిన్నప్పుడు ముందర పడిపోయింది అందుకని మా అమ్మకి చెప్పేశాను నువ్వు సెలెక్ట్ చేసుకోమా ఎవరినైతే సెలెక్ట్ చేసుకుంటావో నీకు కావాల్సిన వాళ్ళు నేను ఎలా కట్నం పాయింట్ లేదు నాకు కావలసినందులో ఒక కొంచెం అంద అందమైన అమ్మాయి కావాలి ఓకే అందమైన అమ్మాయి కావాలి అది కూడా ఒక రీజను లవ్ పాయింటే కాకుండా ఇంకో రీజన్ కూడా ఏంటంటే నేను ఉండబోయేది గ్లామర్ ఫీల్డ్ గ్లామర్ ఫీల్డ్ ఈ గ్లామర్లో తిరుగుతూ ఉంటాం ఆ గ్లామర్ చూసినప్పుడు ఇంతకన్నా నా ఇంట్లో ఉన్న గ్లామర్ కన్నా ఈ గ్లామర్ ఏంటి అనే కంపారిసన్లో ఆ తప్పుడు అంటే ఆ విధంగా అంటే మీరున్న గ్లామర్ ఫీల్డ్ కోసమే కొంచెం అందంగా ఉన్న అమ్మాయిని కోసం చూసుకుంటారు చూసుకుంటా ఓకే అలాగే చూసారు అందమైన అమ్మాయిని చూశారు దాంట్లో ఒక తమాష ఉంది ఈ అమ్మాయిని చూస్తున్నప్పుడు కృష్ణ గారి మదరు నాగ నాగరత్నం గారు చనిపోయి ఎక్కడ ఉన్నారు ఆవిడ సమాధానం తీసుకొచ్చింది ఆవిడ బంధువుని వాడ బంధువుని చేసుకోమని ఎప్పుడైతే ఇది ఈ నాన్నగారు చూస్తున్నప్పుడు ఆవిడ చెప్పింది మంచి సంబంధం మా తేనాల సంబంధం మావాళ్ళు అని చెప్పి తీసుకొచ్చారు కృష్ణ హనుమంతర ఇంట్లోనే పైన పెళ్లిదూలు పెట్టారు వీళ్ళని చూస్తే అమ్మాయి నచ్చలా నాకు అని నచ్చలేదంటే అందం లేదు టేస్ట్ కొంచెం అందం తక్కువ ఉందని చేసుకోలేదు ఒక వద్దు అని చెప్పేసి ఆవిడ ఎంత గొడవ పెట్టినా అదేంటిది మన మనం అంతా ఒక మనం కలుసు కలుపుకుందాం అంటే కాదంటే ఎట్లాగూ అది అని చెప్పి ఆవిడ గొడవ చేసింది అయినా సరే కాదు అని నాన్న చెప్పారు వాడేదో కోరిక ఉందలే ఆ కోరిక అని అట్లాగూ అయిపోయింది ఆ తర్వాత పెళ్ళి అయినాక ఆవిడ పనిమాల నా వైఫ్ని చూడాలని ఓకే రావ పెళ్ళికి రాలేకపోయింది ఆవిడ ఆ టైంలో ఏదో హెల్త్ పాయింట్ రాలేకపోయింది మీద ఆవిడ అందరూ వచ్చారు బాగుంది బాగుందని చెప్పి ఉన్నారు ఆవిడ పరిమాల మెడ్రాస్ వచ్చి నన్ను రమ్మని చెప్పి పిల్లలు తీసుకుని రా అని చెప్పి పరిమాల కేవలం ఎందుకు అయ్యే రమ్మందంటే ఈ ఇంత అందం అందో అన్నాడు కదా ఎంత అందమైందని చేసుకుంటా పిలిచి చూసి పర్వాలేదులే అని కోరుకున్నట్టే అందగతేనే చేసుకున్నాను సో ఈ లవ్ స్టోరీ అనేది మేడం గారికి చెప్పారు మీరు ఎప్పుడైనా మేడం చెప్పారు చెప్పిన తర్వాత ఎలా ఉంది అప్పుడు సిచ్యువేషన్ మేడంకి నేను ఇంకా చాలా తమాషాలు చెప్పాను నువ్వు నా ఫస్ట్ టైం మేడంకి నా నువ్వు నా ఫోర్త్ వైఫ్ అని చెప్పావు ఓకే షాక్ అయిపోయింది ఏంటి బా ఈ సినిమా వాళ్ళు అంటే ఇది అన్న అన్నవారు నాకు అప్పుడే అన్నారు వెళ్ళేప్పుడు ఈ సినిమా వాళ్ళు అని అంటే చెప్పాక షాక్ అయింది ఏంటి ఏ ఎవరు ఆ కదా ముందు షాక్ అయిపోతుంది చెప్పడం చెప్పండి అంది సిగరెట్ నా ఫస్ట్ వైఫ్ ఓకే ఎందుకంటే నా పిదాలను ముద్దాడింది ఫస్ట్ సిగరెట్ నేను తనకు ఫస్ట్ వైఫ్ సెకండ్ వైఫ్ నా ప్రొఫెషన్ నా ప్రొఫెషన్ని కౌగిలించుకుంది ఫస్ట్ నా ప్రొఫెషన్ ఓకే తర్వాత సెకండ్ సెకండ్ థర్డ్ నాకు సెల్ఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ కోటం నేను చాలా నిలబడ్డాను అనేక సందర్భాల్లో కొన్ని వదిలేసుకుంటాను కూడా జరిగింది సో నువ్వు ఇప్పుడు నా బా జీవితంలో నా నాలుగో దాన్ని అప్పటికి తేరింది కానీ ఇవన్నీ చెప్పారు కానీ మీ లవ్ స్టోరీ మాత్రం లవ్ స్టోరీ లవ్ స్టోరీ వేరే సందర్భంలో చెప్పాను లవ్ ఉంది అది ఎవరో అంటే అది కూడా ఎట్లాగంటే ఇట్లాగ మీ దగ్గర ఫోటో చూసి ఇదిగో ఈ స్థానంలో నువ్వు ఉన్నావు అనే తను ఉండాల్సిన స్థానంలో నువ్వు ఉన్నావు అంటే ఇప్పటికీ ఆ ఫోటో చూసిందంటే నా మెసెస్ అది ఆ రోజు మామూలుగా మీకు ఇంట్లో ఫుడ్ అన్నీ ఉంటాయండి మామూలుగా ఫోటో చూసిన తర్వాత మేడం గారు ఏమైనా కోపడితే అది మామూలుగా అంటే చెప్పేసాయి కదా ఓపెన్గా సీక్రెట్గా మళ్ళీ ఆ తర్వాత లేదు వన్స్ మ్యారీడ్ మళ్ళీ ఆ కాంటాక్ట్స్ కానీ అవి కానీ లేవు ఎప్పుడైనా ఎక్కడైనా సందర్భంలో కలిసినప్పుడు ఏదైనా ఆ కలిస్తే హలో హలో ఇది లేదు అందువల్ల వాళ్ళకు కూడా అయిపోయింది ఏదో పెళ్లింగ్ ముందు ఏదో జరిగింది తర్వాత నవ్వు ఇది ఓకే రైట్ సో కమింగ్ టు ఇక్కడ మీ నాన్నగారి గురించి ఎందుకంటే వాళ్ళ ఒక పురాణానికి సంబంధించినటువంటి ఒక మూవీ రచనలు చేయాలంటే మాత్రం అది నాన్నగారు మహారథి గారు సో ఆ మహారథి గారి యొక్క రచనల గురించి ఆయన చేసిన సినిమాల గురించి మీ మాటల్లో నాన్నగారు ఒక బ్రాడ్ రైటర్ కాకుండా ఆయన సాధించింది అదే ఒకనాడు నాన్నగారు ఇండస్ట్రీకి వచ్చిన రోజుల్లో టు బి ఫ్రాంక్గా చెప్పాలి కానీ కొన్ని విషయాలు చెప్పాలి నాన్నగారు ఇండస్ట్రీలో టయానికి నాన్ బ్రాహ్మీణ్ కలం పట్టి రాయటం అనేది సినిమా ఫీల్డ్లో నిషిద్ధం రాగానే బ్రాహ్మణులు కానివాడు రచన చేయటం ఏంటి వాళ్ళు రాసి రాయటం ఏంటి అన్న రోజులు అనమాట అందుకని ఆ రోజుల్లో వీటూరి గారు సముద్రాల గారు జూనియర్ స ఇలా అంతా వాళ్లే ఉండేవారు అంటే రచయిత అంటే బ్రాహ్మణులే అదే ఆ డొక్క శుద్ధి ఆ రోజుల్లో కాలం ఆ రోజు ఈ రోజుల్లో కాకపోయినా ఆ రోజుల్లో ఉండేది జర్నలిస్టులు అంటే మాఘాపురామను గౌతము జీవి జీ కృష్ణ అందరూ వాళ్ళ ప్రకాశరు సరస్వతి పుత్రులు అంటే వాళ్ళు వాళ్ళు కలం పట్టాలి అంటే ఆ శుద్ధి ఉండాలి బ్రాహ్మణులకి అది అనేది ఒక అలా ఉండే రోజు ఆ రోజులు నాన్న పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది ఓకే నాన్నగారు రామకృష్ణారెడ్డి ఫస్ట్ డబ్బింగ్ పిక్చర్ రాశారు యోధాన యోధులు అని తమిళ్లో కరుణానిధి గారు రాసిన శివగంగా అని తెలుగులో నాన్నగారు రాశారు అది బ్రహ్మాండంగా హీ హీట్ అయిన తర్వాత రామారావు గారు డుండేశ్వరరావు గారు డుండేశ్వరరావు గారు నాన్నని రామారావు గారు ఫస్ట్ సినిమా బందిపోటు బందిపోటుకి నాన్న పిలవటం నాన్నని పిలవడం కూడా ఎక్స్ట్రా ఎట్లా కలిసింది అది పోతిన శ్రీనివాసరావు గారు అంటే డుండేశ్వరరావు గారి తండ్రి పోతిన శ్రీనివాసరావు గారు మా తాత అంటే మా నాన్నగారు నాన్న తిరుపతి సత్యనారాయణ గారు ఫస్ట్ థియేటర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మారుతి టాకీస్ ఓకే దాంట్లో మా తయన గారు ఓనరు మా తాతగారు పావల వాట ఓకే ఆ నేపథ్యం అనమాట ఆ నేపథ్యంలో నాన్నగారు చిన్నప్పుడే కవిత్వం బాలకవిగా ఆయన చదువుతూ అసలు చిన్నప్పుడే పురాణాలని తిరగ కింద నుంచి పైకి చదవటం రివర్స్లో కూడా పురాణాలని చదవటం అట్లానే ఉంద ఆయనకి బాగా నాన్నగారి మీద మంచి బాలగ మంచి పండితుడు అని ఉంటాడు అలా ఉండేది ఆయన ఈ సినిమా తీస్తున్నప్పుడు మా నాన్నను పెట్టుకోవాలని చెప్పి ఆయన పోతి శ్రీనివాసరావు గారు పెట్టారు మన గంగాధర ఉండగా ఇంకోళ్ళు ఎవరు నాన్న పేరు అసలు పేరు బాల బాలగంగాధర్రావు ఓకే గంగా మన గంగాధర ఉండగా ఇంకెవరో ఎందుకు ఎన్నో రాసేవాడు సినిమా ఎందుకు రాలేడు అని చెప్పి అప్పటికి యోధానేందులు రాశాడు ఆ సినిమాలో డైలాగ్ ఆ డైలాగ్ ఆ రోజుల్లో నాన్న నాన్న కళానికి పదును కత్ పవర్ అనేది ఆ సినిమా డబ్బింగ్ సినిమా హెచ్చోట నిలిచారు ఎవ్వరిని గెలిచారు ఈ రిధంలో ఉంటుంది ఆయన డైలాగ్ దాంట్లో చూపించారు ఆ డబ్బింగ్లోనే అని దాంతో పెట్టాలన్నారు రామారావు గారు నాన్నగారు బాలేశ్వరేతులు ఆ బ్రదర్ గంగారాం గారు రండి అని చెప్పి నాన్నగారు ఆయన ఇమీడియట్గా అంత పెద్ద పిక్చర్ డబుల్ లాంగ్వేజ్ పిక్చరు వారేమిటి కొత్త వారా అనకుండా నాన్న బాల్య స్నేహితులు కనుక చిన్నప్పుడు పక్కపక్క ఊర్లే అందువల్ల వారైతే ఏముంది మనవారు అని చెప్పేసి మా బాల్య స్నేహితులు వారు గంగారాం గారు గంగారాం అంటాడు నాన్ననే గంగారాం గారు వారు మీ అందరికీ వారు ఏమో మా గంగారాం మా బాల్యమిత్రులు వారైతే ఇంకేముంది మంచి బాగా రాయగలరు అని చెప్పేశారు ఆ సినిమా నాన్న టోటల్ ట్రెండ్ మార్చారు ఓకే ఆ జానపదాల్లో అప్పటి వరకు ఏంటంటే రాజకుమారుడు అంటే రాజపుత్రుడు అంటే సౌ సౌమ్యంగాను చాలా లల్లవిగాను ఒక సుకుమారముగాను మాట్లాడటము ఏల ఏల ఏమి ఆబా అలక ఆలక ఎందుగా చేసేది మేము మా ఎద్దుకోవచ్చు ఇలాగే ఉండేది దాన్ని నాన్న మార్చేశారు టోటల్గా పౌరుషం కల్పించారు ఈ అపార మేధస్సు మధించి పద్మ పద్మవ్యూహం ఒక తుచ్చుడి గడికి కన్యాదానం చేయడానిక లేక ఒక భ్రష్టుడికి పట్టాభిషేకం చేయటానిక సూర్యగరి సూర్యోదయం చూడదు ఈ టైప్ ఆఫ్ ఎమోషన్స్ మిక్సప్ చేసి అది క్లైమాక్స్లో బీభత్సంగా పీలించిన నాన్న రిజమ్ డైలాగ్ ఆ సినిమాలో క్లైమాక్స్ కలర్లో వస్తుంది ఆ కలర్ స్టార్ట్ అవగానే పతనం స్వస్తి అని మొదలెడిది ఆనాడు ఈనాడు నీ పాపం ఆనాడు నీ పాపం పని నాడు ఈనాడు ఎవరినైతే అవమానిస్తున్నావో వాళ్ళ ఎదుటి కుక్కను చంపినట్టు చెప్పుతాను ఈ ఒక్కొక్క పంజరం ఒక్కొక్క ప్రచండ రాహుబోయి నీ రాజభవన పునాదులు పెల్లగిస్తారు అట్లా రామారావు గారు కళ్ళ రాగలేదు దుమ్ము లేవు ఆ డైలాగులు అంతవరకు లేవు అదే అంతవరకు జానపదాల్లో ఆ రిజం ఎక్కువగా మాట్లాడటం సంగీతంలో తన 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 తాన తన అంటే బ్యాలెన్సింగ్ చేసుకుంటూ చేసుకుంటూ మామూలుగా ప్లేట్గా ఉండేది మీ మీ ఆ రోజుల్లో నాన్నగారు కాకపోతే డైలాగ్లా ఉండి మీ కూడా మీరు వీళ్ళని అవమానిస్తున్నారు కానీ రోజు వస్తుంది చాలా ప్లాటర్ ఉండేది దాన్ని మొత్తం ఎమోషనలైజ్ చేసి దాన్ని ఒక చేసి అది కొత్త ట్రెండ్ అయింది ఆ తర్వాత రాజు ఆ సినిమాలో రాజకుమార్ అంటే తర్వాత సినిమాలో రాజకుమార్ అంటే ఒక స్టైల్ అలాగే మళ్ళీ జానపదంలో రెండో ట్రెండ్ తీసుకొచ్చారు కంచుకోటప్పుడు ఆ తర్వాత దాని మీద ఈ సినిమా రణబీరిని తీసుకుంటూ రాసేసుకున్నారు కంచుకోట వచ్చినప్పుడు మళ్ళీ ఒక కొత్త ట్రెండ్ కావాలని రామారావు అన్నారు బ్రదర్ మీరు బందీ ఒక వరవడి మొదలెట్టారు కంచుకోటలో కూడా ఈ సినిమాకి కూడా మీరు మంచి వరవడి కొత్త వరవడి మొదలెట్టారు అలాగే అన్నగారు చెప్పి నాన్న కంచుకోటలో ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ది ఫోక్లర్ పిక్చర్స్ సస్పెన్స్ ఓకే మీరు కంచుకోట ఒకసారి చూస్తే అర్థం కాదు ఒకసారి కూడా సస్పెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్గా వెళ్తుంది ఒక జానపదంలో సస్పెన్స్ థ్రిల్లర్ని జోడించటం ఆ ప్రక్రియ దాంట్లో చేశారు అట్లా అలాగూ జానపదాల్లో ఆయన కంచుకోట బందిపోటు కంచుకోట పెత్తదీ రణబేరీ విజయ సింహ సింహాసనం వరకు ఆయన రాసేది సూపర్ హిట్లే అంటే ఇప్పుడు ఫ్యామిలీలో అదే దీంట్లో ఆయన రసాలు ఇలాగో పౌరాణికాలు వస్తే అరుంధతి కురుక్షేత్రం ఇలా విలేజెస్కి వస్తే పెత్తందారులు పాడిబలు భోగిబట్టలు రైతు భారదం బాబగ ఇలా మొత్తం సూపర్ మే అంటే రైతు నాగలి పట్టి కలం హల హలం వాడు కలం పట్టబట్టి నాన్న హలం పట్టినవారు కనుక కలం పట్టేటప్పటికి ఆ రైతు సినిమాలు అన్నీ ఆ డెప్త్కి వెళ్ళిపోయి అన్నీ హిట్లే అన్నీ సూపర్ అలాగే సోషల్ క్రైమ్ వచ్చేటప్పటికి దేశోద్ధారులు దేవుడు చేసిన మనుషులు హేమా హేమీలు ఇలా మల్టీ స్టార్ రాబరాబర్ రైఫ్ మల్టీస్టార్లు క్రైమ్కి వచ్చేటప్పటికి అన్నదముత్సవాలు ఇద్దరు అసాధ్యలే అక్కడ చక్క చొక్కా పాక సాయిస్తా ఇట్లా మళ్ళీ సోషల్కి వచ్చేటప్పుడు ఇలా అన్ని రసాల్లోనూ హిట్లు రాసిన ఏకైక రచయిత నానా అని చెప్పడంలో నేను సగర్వంగా చెప్పగలను ఒక్కొక్కళ్ళు ఒక జోనల్ ఆ గారు ఒక జోనల్ రాస్తారు డివి రాష్ట్ర గారు హృదయమైన కామెడీ రాస్తారు అన్ని జోనల్ని కలిపి నిలువదొప్పుడి కామెడీ నాన్న నిలువదోబుడి ఫుల్ కృష్ణ ఎన్టీఆర్ కృష్ణ ఫుల్ కామెడీ ఫుల్ ఎంత కామెడీ సో అన్ని జోనల్లోని విజయ పతాకంగా రాయగలిగింది ఒక మహారథి కలమే అని ఘనంగా చెప్పగలం అందుకని ఒకసారి పాడి పంటలు యాక్చువల్గా ఆత్రేయ గారు రాయాలి ఆత్రేయ గారు నాన్న దగ్గరికి వచ్చి మారిది ఈ పాడి పెంట ఏదో నాకు నాకు పొరక ఎక్కట్లేదు అది ఏదో నువ్వు రాసుకో అని ఆయన స్క్రిప్ట్ నాన్నకి ఇచ్చేసి నాన్న రాయమన్నారు లేకపోతే ఆయన రాయాల్సింది ఆయనకి డైజెస్ట్ కట్లే ఈ నువ్వు చుట్ట 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 నువ్వు నాగల పట్టినోడు నువ్వు ఈ రాసుకొని అంటే ఆ రోజులు అండర్స్టాండింగ్ కూడా అలా ఉండేది ఆత్రి గారు నాన్నగారు రాసరాజు గారు మహా మహానుభావులు అందుగానేది గోల్డ్ దేరా ఒక రైటర్ ఏంటి ఏ రైటర్కి ఆ రైటర్ ఒక ప్రత్యేకత ఉండేది ఒక శిష్య గారేంటి ఒక ఆరుద్ర గారు ఏంటి ఒక ఆత్రి గారు ఏంటి ఒక మహారథి ఏంటి ఒక డివి నరసరాజ్ ఏంటి ఒక మొలపూడి వెంకటరమ్మణ ఏంటి ఎవరిని ఒక కొసరాజు రాఘవయ్య గారు అండి మహామహుల మహామహుల కూటమి ఆరు అందువల్ల ఎవరి స్థాయిలో వాళ్ళకు ఉండేది ఆయన నాన్నగారు వాళ్ళందరిలోకి ఏంటంటే అందరినీ స్థాయి పట్టుకు అన్ని రకాల రసాలు రాయడంతో నాన్న ఇవాళ నాన్ బ్రాహ్మణ్స్ రచయితలుగా ఇవాళ చలామణి అవుతున్నారు ఆయన నిలబడి ఛాలెంజ్ చేసి సక్సెస్ చూపిస్తటంతో ఇవాళ అది లేదు ఓకే ఇవాళ ఎనిబడి అంటే ఆ రోజులు మనం కుల పాయింట్ కాదు అక్కడ అంటే ఆ రోజుల్లో ఉన్న సోషల్ సిస్టమ్ అది సోషల్ సిస్టంలో రచన అంటే కలం కలంబట్టి రాయటం అంటే ఏదో చదువుకు వాళ్లే బ్రాహ్మణులే చదువుకున్నవారు బ్రాహ్మణులకి ఆ శుద్ధి ఉంటుంది అని ఒక ఒక భ్రమ అది ఆ రోజుల్లో ఉన్న భ్రమ అది అది బాగా విపరీతంగా ఉన్న భ్రమలో నాన్న చొచ్చుకుని చీల్చి చెండాడి అలా ఆ రోజు ఓపెన్ చేశారు వాళ్ళు చాలా మంది రచయిత వాళ్ళ రచయితకి కులం అవసరం అవసరం లేదు ఆయన చేతిలో కలం ఉంటే చాలు కులం అవసరం లేదు అన్నట్టు కదా తీసుకొచ్చారు అది అట్లా నాన్నగారు ఒక అచీవర్ ఆ సీత హిస్టారికల్ హిస్టారికల్ సీతారామరాజుని మించి మరెవ్వరు సీతారామరాజు మించి ఇంకొక సినిమా హిస్టారికల్ రాలేకపోయి అంతకు ముందు రాలేదు తర్వాత అవును రైట్ అయితే కమింగ్ టు మీ ఫ్యామిలీలో మీరు ముగ్గురు అన్న ఒక సిస్టర్ ఉన్నారు కానీ ఇంతమందిలో కూడా మీకే నాన్నగారికి వచ్చినటువంటి ఏదైతే చిత్రానికి సంబంధించిందో ఆ ఇంట్రెస్ట్ కలగడానికి కారణం ఏంటి ప్రధాన అది కారణం ఇంట్లో ముగ్గురు ఉన్న నాకు ఎందుకనో మొదటి నుంచి కూడా ఇప్పుడు నాన్నగారు చిన్నప్పుడు చందమామ తెప్పించేవారు ఇంట్లో ఖచ్చితంగా మేము ముగ్గురు కూడా చందమామ చదవాలి ఎందుకు చదవాలంటే రాగానే చదివేసేవాళ్ళం పోటాపడి ఎందుకంటే నాన్న ఎప్పుడో ఒకసారి ఆయన గౌక్కు తీరికొన్నప్పుడు చందమామ పరపు కాని పాపని కథ ఈ నెల పాప పాపని కథ ఏం చెప్పు అనేవారు మేము చెప్పకపోతే కోపడేవారు మాకు ఇదే చందమామ చదువు స్కూల్ పుస్తకాలు చదువుతున్నాం చందమామ చదవటం కూడా ఒక పెద్ద పనిష్మెంట్ అయిపోతే ఎట్లా అనుకున్నాము కానీ వాళ్ళు అర్థమవుతుంది ఆ రోజుల్లో మేము తమిళనాడులో ఉన్నాం ఊరు కాని ఊర్లో ఉన్నాం తమిళ భాష చుట్టూ పక్కన తమిళ వాళ్ళు తమిళ వాళ్ళే అలాంటి ప్రదేశంలో ఉన్నాం స్కూల్కి వెళ్తే క్లాసు రూమ్ అవుతుంది మీతో మళ్ళీ అట్మాస్ఫియర్ తమిళే కానీ ఆ తమిళ వాతావరణంలో స్వచ్ఛమైన తెలుగు మాకు రావడానికి చందమా రావడానికి ఆయన అందుకని చందమామ తే అప్పుడులో చందమామ కథలో కూడా చాలా వరకు నీతి ఉండేది నీతి ఉండేది ప్లస్ నీతి ప్లస్ భాష 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 పరిజ్ఞానం ఉండదు పట్టుదల అందుకని ఇవాళ తెలుస్తుంది ఇవాళ మా పిల్లల్ని నేను అలా చేయలేకపోయినందుకు నా పిల్లలు స్వచ్ఛమైన నేను మాట్లాడిన తెలుగు నా పిల్లలు మాట్లాడలేకపోతున్నాను చాలాసార్లు బాధేస్తుంది వాళ్ళు ఇంగ్లీష్ మిక్స్డ్ తెలుగు హిందీ మిక్స్డ్ తెలుగు మిక్స్డ్ మిక్స్డ్ స్ప స్పష్టమైన ఒక తెలుగు పదం అంటే దాని అర్థం ఏంటి నిస్సంకోచంగా అని అలా ఉంటే నిస్సంకోచంగా అంటే అనే పరిస్థితికి వస్తే వచ్చేసారు అది చదవటం వల్ల ఆ సినిమా కథలు చదవటం నాన్న కథలు అడగటం మళ్ళీ నా కథను చెప్పటం చెప్పేటప్పుడు నాకు తెలియకుండానే నాలో ఉంది ఈ టాలెంట్ అనేది నాకు తెలి చందమామ నాకు వల్ల నాన్నగారికి ఆ కథ చెప్పరా అన్నప్పుడు నేను ఆ కథను చదివిన కథ నేను చెప్పేటప్పుడు నా యొక్క సొంత పరిభాషలో చెప్పటం ఆ ఉన్నట్టు ఉన్నట్టు కాపీ కొట్టి రాముడు వచ్చాను రాముడు అని కాకుండా నేను కథని కథగా చెప్పటం అది నాన్న రెండు మూడు సార్లు చూసారు రే కథని చదవటమే ఎక్కడ చెప్పడంలో కూడా నీకు వాడిని చూసి చూడరు వాడు ఎలా చెప్తారు కదా అని మా అన్న నేను తమ్ముడు అనేవారు ఇలా అన్నీ నాకు ఓహో నాకు కథ చెప్పడంలో ఒక నైపుణ్యం ఉందనమాట అనేది ప్లస్ నాన్న దగ్గర వచ్చి కూర్చునేవారు డిస్కషన్లకి ఇప్పుడు ఇంట్లోనే ఎక్కువ ఆఫీసులో వెళ్ళి కలిసి రావడం తప్పితే డిస్కషన్ రాయడం ఇంట్లోనే రాసేవారు ఏదో కొన్ని సినిమాలకు తప్పితే సెంటిమెంట్ కోసం కొన్ని సినిమాలు బెంగళూరులో వెళ్ళి రాసేవారు కొన్ని సినిమాలు మెడ్రాస్లో వ్యూ బ్రిడ్జ్ హోటల్ ఉండేది అక్కడ సెంటిమెంట్ కోసం ఒక కంపెనీకి వాళ్ళకైనా సెంటిమెంట్ లేకపోతే నార్మల్గా ఇంట్లో అందరూ కూడా ఇంటికి వచ్చేవాల్సిందే ఇప్పుడు ముత్యాల సుబ్బయ్య కానీ శరత్ డైరెక్టర్ కానీ కృష్ణమోహన్ రెడ్డి కానీ వీళ్ళందరూ చేయటం ఇంటితో పాటు నాతో పాటు ఉంటాం ఆయన రాత్రి పన్నెండింటికి రాస్తారో తెల్లార్ద్యమేస్తారు తెలార్దేమం రాస్తారంటే శుభ్రంగా మా అమ్మ భోజనం పెట్టి అట్లా వాళ్ళతో ఇస్తున్నప్పుడు డిస్కషన్ వాళ్ళ నాన్న లోపల ఉంటారు వాళ్ళతో కూర్చున్నప్పుడు నేను వాళ్ళతో కూర్చుంటాం వాళ్ళకన్నా కొంచెం చిన్నవాడినైనా బట్ ఏజ్ పాయింట్లు ఈ డిస్కషన్లో వాళ్ళు నాన్నతో డిస్కస్ చేస్తున్నప్పుడు నాన్న చెప్పే పాయింట్లు ఇట్లా ఉండాలి రాదని ఎప్పుడు సీని ఆలోచించినప్పుడు ఇట్లా ఆలోచించాలి ఇవన్నీ నాకు మైండ్లో నేను ఎక్కువ ఉండేవాడిని ఓకే ఎక్కువ మా అన్నయ్య ఏమో వాడు చదువు సీఏ అని మా తమ్ముడు చిన్నపిల్లాడు సో నేనే కొంచెం ఆ మధ్య మధ్య అటు కానీ పెద్ద కాదు చిన్న కానీ వయసు లేనే కాక నేనే ఎక్కువ వాళ్ళతోటి ఇంట్రాక్షన్ ఉండేది వాళ్ళ పిల్లమన్నా వాళ్ళతో కూర్చోవటం వాళ్ళ పిల్లమన్నప్పుడు నాన్న పిలిచేదాకా వాళ్ళతోటి కూర్చొని మాట్లాడటం ఈ ఇంట్రాక్షన్స్ అన్నీ నాకు ఒక బాగా బలమైంది బలమయ్యి నాన్న రైటర్ కదా నేను రైటర్ అయితే ఏం ప్రయోజనం అలా మైండ్ నాన్న రైటరు నేను రైటర్ అయితే మహారాజ్ జూనియరు నన్ను పెట్టుకునే బదులు ఆయన ఆయన పెట్టుకుంటారు కదా ఆయన వెతుకున్నంతకాలం ఆయన ఉంటారు నేను ఆయన షాడోగా ఉండాలి నేనుగా ఇండిపెండెంట్గా పెరగాలంటే ఆ డైరెక్టర్ అంటే నాన్న ఇంత రాస్తున్నా ఇంత రాస్తున్నా ఇంత డిస్కస్ చేసి నాన్న రాస్తున్నా ఫైనల్గా క్రెడిట్ వచ్చేటప్పుడు డైరెక్టర్కి కదా వస్తాను సో అది మైండ్లో పడింది సో మనం శిల్పాలుగా మారటం ఉండటం కన్నా శిల్పిగా ఉందాం శిల్పాలను తయారు చేసే శిల్పిగా ఉందాం అని ఆ చిన్నతనంలో నాటుకుంది నాటుకుని తోటి నేను డిగ్రీ డిగ్రీ చేరాను కానీ జీర్గానే మా సినిమా డెబ్బై ఒకటిలో దేశం అంటే మనుషులు అని మా సొంత సినిమా దాని రీజనల్ బెస్ట్ పిక్చర్ అవార్డు కూడా వచ్చింది ఆ సినిమాకి ముహూర్తం మా సినిమా మా నాన్నకి నేను సడన్గా వచ్చాను స్టూడియోకి ఏంటో ఏంట లేదు నేను క్లాప్ ఇస్తాను పి సాంశ్వరావు గారు దగ్గర ఓకే ఎస్ రాజేశ్వరరావు గారు మ్యూజిక్ శ్రీఎస్ రావు గారు డైరెక్టర్ దాసిరథి గారు శ్రీశ్రీ గారు పాటలు శోభన్ బాబు చంద్రకళ ఎస్వీ రంగారావు బేబీ శ్రీదేవి శ్రీదేవి శ్రీరాజేశ్వర ఇంత కాస్టింగు నువ్వు ఎందుకు వస్తాను నేను కొడతాను నేను క్లాప్ కొడతాను నువ్వు కాలేజీ నేను కాలేజీకి డిగ్రీ చంప చదువుతా డిగ్రీకి చదవకుండా ఇప్పుడు కాలేజీ డేస్లో మన షెడ్యూల్ ఉన్నప్పుడు నేను లీవ్ వేసుకొచ్చి మన షెడ్యూల్ వరకు నేను షూటింగ్ ఉంటాను నేను క్లాప్ కొడతాను నాన్న గొడవ చేస్తే అప్పుడు అప్పుడు సీఎస్ రావు అంత ఇంట్రెస్ట్గా ఉన్నాడు కదా ఉన్నాయి బాబా అని చెప్పి మా నాన్నే చేసి మా నాన్న వీలేదు అన్నారు కనిపిసేసి అట్లా పదహారో ఏట క్లాప్ కొట్టాను ఓ దట్స్ గేట్